జగన్మోహన్ రెడ్డి గారిని మూడు ముక్కల ముఖ్యమంత్రిని, రాంబాబు గారిని సంబరాల రాంబాబు అని, రోజా గారిని డైమండ్ రాణి అని. సరే ఇక నా గురించి ఏమన్నాడు మీ అందరికి తెలుసు, నీచ్ కమీన్ కుత్తే. ఆయనకి ఏమో ఎవరు రాస్తున్నారో కానీ డైలాగులు, ఏ సినిమాలో గుర్తొచ్చిన డైలాగులు చెప్పావని సరే మాట్లాడావు. రాష్ట్రానికి ఐటీ మంత్రి వాడు ఉన్నాడు, వాడిని ఏదో ఏదన్నా మాటలు అనొచ్చు, మనం ఏదన్నా అనొచ్చు అని, ఏదో ఏదో కాపుల మీద ఈయనకి ఏదో పేటెంట్ ఉన్నట్టు, రాంబాబు గారిని లేకపోతే గుడివాడ అమర్నాథ్ని వీళ్ళు నా కులానికి చెందిన వారు, వాళ్ళందరి మీద నాకు హక్కు ఉంది, నేను ఏదన్నా తిడతాను ఏదన్నా మాట్లాడతాను అనేటువంటి విధంగా మాట్లాడావు. సరే నా పేరు నీకు తెలియదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ప్రజలకి ఏ రకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నాయనేటువంటిది అందరికీ తెలుసు. నా తండ్రి గుడివాడ గురునాథరావు గారి గురించి తెలుసు, మా తాత గుడివాడ అప్పన్న గురించి తెలుసు. దాదాపు అరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి మీ నాన్న కానిస్టేబుల్ కాకముందు లేదా నీకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి మీ అన్నయ్య చిరంజీవి పునాదిరాళ్ళు సినిమా రాకముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం ఉన్నది. నీలాగా సన్నాసి రాజకీయం చేసేటువంటి కుటుంబం కాదు, నీలా అమ్ముడిపోయేటువంటి రాజకీయాలు చేసినటువంటి కుటుంబం కాదు, నీలా ప్యాకేజీలకి తాళాలు కొట్టేటువంటి కుటుంబాలు కాదు మావి. మా తాత ఎమ్మెల్యే, మా నాన్న ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, నేను మంత్రి. సిగ్గుందా అసలు మా గురించి మాట్లాడడానికి నీకు అసలు అసలు మాట్లాడేటువంటి హరితకు హక్కు ఉంది.